వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంటుందండి, దీనికి అనేక కారణాలు ఉంటాయి. బట్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, హెయిర్ ఫాల్ నుంచి మనం ఎలా ఈ హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇటువంటి విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురల్ డాక్టర్ షగుప్త గారు. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. మేడం, చాలామందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈరోజు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు, అసలు హెయిర్ ఫాల్ అవడానికి రీజన్స్ ఏమంటారు? మనం ఏం చేస్తామంటే, హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ ఏం చేస్తాం, షాంపూస్ గురించి మాట్లాడతాం, ఆయిల్స్ గురించి మాట్లాడతాం, హెయిర్ సీరమ్స్ గురించి మాట్లాడతాం. అసలు ఇవన్నీ మేము మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఇంటర్నల్గా ఏ సప్లిమెంట్ తగ్గిపోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుందనేది మనకు తెలియట్లేదు. మెయిన్ థింగ్ ఇప్పుడు చూసుకున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ బాడీలో ఐరన్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల, ఎనిమిక్ కండిషన్, హిమోగ్లోబిన్ కౌంట్ పడిపోవడం వల్ల చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది. సో అసలు ఆ సప్లిమెంట్ మనం ప్రాపర్గా ఫుడ్ ఇంటేక్లో మనం తీసుకున్నాం అనుకోండి, అసలు మనం ఏ షాంపూ యూజ్ చేస్తాం, ఇంతకుముందు కాలంలో షాంపూస్ ఎక్కువ తదేకంగా యూజ్ చేసేవా అంటే లైక్ మార్చేవాళ్ళు కాదు, ఆయిల్స్ కూడా ఎక్కువ మార్చేవాళ్ళు కాదు. సార్ యాక్చువల్లీ పూర్వకాలంలో రెగ్యులర్గా అంటే కుంకుడుగా షాంపూలు వాడారు. సో ఇవన్నీ ఏమవుతుందంటే, ఈ షాంపూస్ కానీ కుంకుడుకాయలతో మనం యూజ్ చేసేవి ఏమవుతుందంటే, ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే క్లీనింగ్, స్కాల్ప్ మెయింటెనెన్స్ అంటారు. స్కాల్ప్లో ఎలాంటి డాండ్రఫ్ పట్టకుండా, ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెయిర్ ఫాలిక్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. బట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చెప్తున్నాను కదా, ఎనిమిక్ కండిషన్లో ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఈ సప్లిమెంట్స్ అన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి, మనం ఫుడ్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ప్రాపర్గా ఉందనుకోండి, మనకేమవుతుంది, ప్రాపర్ విటమిన్ బి12 వస్తుంది బాడీకి, ఐరన్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మన బాడీలో హిమోగ్లోబిన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ ప్రాపర్గా ఉంటుందో స్కాల్ప్కి రక్త ప్రసరణ బాగుంటుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగుంటుందో అప్పుడు మీరు యూజ్ చేసే షాంపూ ఏదైతే ఉందో, యూజ్ చేసే కండిషనర్ కానీ, ఆయిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ కెమికల్స్ ఉండేటట్టు చూసుకొని, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చేసాం, ఆయిల్స్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈవెన్ బీట్రూట్తో షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాం. సో ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ప్రిపేర్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకుంటూ మనం హెయిర్ ఫాల్ని, హెయిర్ మెయింటెనెన్స్ని చేసుకోవచ్చు. ఇంటేక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ద బెస్టెస్ట్ లీఫ్ గోంగూర. గోంగూరలో రిచ్ కట్ ఆఫ్ మన ఐరన్ ఉంటుంది, ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో, ఐరన్ ఉంటుంది, బీ6 విటమిన్ ఉంటుంది ఇందులో, కాల్షియం ఉంటుంది. అంటే మోరోవర్ మన హెయిర్కి ఏదైతే సప్లిమెంట్ లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో అందులో అన్ని అనుగుణంగా దొరికే మెయిన్ బెస్టెస్ట్ లీఫ్ గోంగూర. సో గోంగూర కానీ, గోంగూర పూలు కూడా వస్తాయి మనకి మ్యాక్సిమం. సో వీటిని మనం రెగ్యులర్గా కూరల్లో కానీ, సో ఓకేనా, మనం చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ పూలు గోంగూర పూలు కూడా ఉన్నాయి కదా, సో దీన్ని కూడా మనం ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో మనం ఏం చేస్తామంటే, కొంతమందికి అపోహ ఉంటుంది, గోంగూర తింటే మాకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, గోంగూర తింటే, చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు గోంగూర తినడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది, సో ఇలాంటివి వస్తుంటాయి. సో మెయిన్ థింగ్ గోంగూర ఉంది కదా, ఇలా ఫ్రెష్గా లీవ్స్ ఉంటాయి కదా, సో దీంతో చాలా రకాల డిసీజెస్ క్లియర్ అవుతాయండి మనకి, సో గోంగూర వల్ల. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, గోంగూరను వండే విధానం ఏంటైతే ఉందో అది, అంటే నేను ముందే చెప్పాను, గోంగూర వాడడం వల్ల చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని, కొంతమంది స్కిన్ ఎలర్జీస్ ఉండే వాళ్ళు వాడొద్దని చెప్పి ఒక చిన్న అపోహ ఉంటుంది. నేను మెయిన్ థింగ్ ఏంటంటే, గోంగూర వండే విధానం ప్రాపర్గా ఉంటే ఏ కండిషన్ ఉండే వాళ్ళైనా సరే గోంగూర వాడచ్చు. సో ఇప్పుడు మనకేంటంటే, గోంగూర ఏదైనా కూరల్లో వండుతున్నాం అనుకోండి, ఎందుకంటే రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్, హిమోగ్లోబిన్ పెరగడానికి మంచిగా దోహదపడే లీఫే గోంగూర. సో ఈ గోంగూర మనం రెగ్యులర్గా సాల్ట్ వేయకుండా వండాలి. ఎప్పుడైనా గోంగూర వండుతున్నాం, గోంగూర మనం పప్పు వండాము, గోంగూర కర్రీ వండాము అనుకోండి, తక్కువ మొత్తాదులో సాల్ట్, ఇప్పుడు ఏదైనా ఆకుకూర వండాము అనుకోండి, సాల్ట్ ఎక్కువ వేసుకుంటే నోట్లు కూడా పెట్టడానికి కుదరదు. అండ్ గోంగూర పర్టికులర్గా వండుతున్నప్పుడు మనం మ్యాక్సిమం సాల్ట్ తక్కువ ఉండాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్ట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేవు అనమాట, కాబట్టి సాల్టీగా అనిపిస్తుంది, కాబట్టి సాల్ట్ వాడకపోతే బెటర్. సో సాల్ట్ వేసి గోంగూర వండితే ఈ రిమైనింగ్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ గోంగూర ప్రతి కండిషన్ వాళ్ళు వాడచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే, తక్కువ మోతాదులో సాల్ట్ వేసుకోండి, అసలు తినలేకపోతున్నామంటే, లేదు గోంగూర వండుతున్నప్పుడు మనం మ్యాక్సిమం సాల్ట్ లేకుండా వండుకుంటే బెటర్. సో కాబట్టి గోంగూర ఎవ్రీడే తినచ్చు, అది కూడా మనం ఏదైనా పప్పులో కానీ, గోంగూర పప్పు వండుతా అంటారు, చాలా రకరకాలు వండుతూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు, సో మనం నైట్ ఒక 250 ml వాటర్ తీసుకొని ఒక 4-5 గోంగూర ఆకులు వేసేసి మంచిగా, దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఓకేనా, కొద్దిగా మనం పుదీనాకులు 4-5 పుదీనాకులు వేసుకుని నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ లేచాక 2-3 నిమిషాలు మరిగించాలి, ఫిల్టర్ చేసుకొని డైలీ ఒక గ్లాస్ వాటర్ తాగండి. ఈ గోంగూరతో కలిపి జీలకర్ర, పుదీనా, కొద్దిగా మెంతులు, ఇవి 4-5 కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తాగడం వల్ల మన బాడీలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఐరన్ కంటెంట్ పెరుగుతుందో హిమోగ్లోబిన్ అనేది ప్రాపర్గా ఉంటుంది మనకి. హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగితే ఏమవుతుంది, మన బాడీలో స్కిన్ చాలా అందంగా ఉంటుంది, అండ్ హెయిర్ కూడా చాలా హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్గా ఉంటుంది.
నేను చెప్తుంటానండి, షాంపూ మనం రకరకాల షాంపూస్ రకరకాల కండిషన్స్ యూస్ చేస్తూ ఉంటాం, బికాస్ ఆఫ్ కెమికల్ ఉండడం వల్ల దాంట్లో, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. నేను లేదని లేదు, మనం యూజ్ చేసే కంటెంట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో, ఆ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో మనం ఐరన్ కంటెంట్ అండది ఎక్కువ, కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మనం గోంగూరని మంచిగా కూర రూపంలో కానీ, లేదు అనుకోండి దీన్ని మనం నైట్ నానబెట్టుకొని జస్ట్ 4-5 గోంగూర ఆకులు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా 1/2 స్పూన్ మెంతులు, 4-5 పుదీనాకులు. ఈ జీలకర్ర పుదీనా వాడడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మెంతులు వాడడం వల్ల అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది ఇంటేక్ తీసుకోవడం వల్ల. ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో ఇంటేక్ ఆఫ్ తీసుకోవడం వల్ల కూడా మెంతుల వల్ల మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. గోంగూరలో ఐరన్ ఉంటుంది, ఈ రెండు ప్రాపర్గా ఉన్నాయనుకోండి, డైలీ రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాం. అలా ఒక 30 డేస్ మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్లో ఎక్కువ వెళ్లకుండా ఇది రెగ్యులర్గా తీసుకుంటూ, మనం ఏదైనా కర్రీస్ వండినా కూడా, ఏదైనా కూరలు వండినా కూడా ఎక్కువ గోంగూర మోతాదు తీసుకుంటున్నాం అనుకోండి, డెఫినెట్గా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బాయిల్డ్ హెడ్ కూడా చాలామంది కామన్ అయిపోయింది ఇప్పుడు యంగ్ జనరేషన్లో. 30 ఇయర్స్ 35 ఇయర్స్ వాళ్ళు, ఆల్మోస్ట్ యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవ్వడం పక్కన పెట్టండి, బాయిల్డ్ హెడ్ వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్ మన బాడీలోకి ఎలాంటి రాకుండా, సో సప్లిమెంట్ రూపంలో ఇలాగా ఇప్పుడు మనం గోంగూర వండుతున్నప్పుడు తక్కువ మోతాదులో సాల్ట్ వేసుకోవాలి, మ్యాక్సిమం సాల్ట్ లేకుండా కూడా పర్లేదు. ఒకవేళ గోంగూర వండుతున్నప్పుడు సొరకాయ కాంబినేషన్లో కర్రీస్ వండుకున్నారనుకోండి, అసలు సాల్ట్ వేసినా సాల్ట్ వేయకపోయినా పర్లేదు. కొంతమందికి పులుపు తినడం ఇష్టం ఉండదు, అందుకని పులుపు తినడం ఇష్టం ఉండక గోంగూరను అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ గోంగూర వండుతున్నప్పుడు కొద్దిగా శనగపప్పు, కొద్దిగా సొరకాయ వేసుకొని కర్రీ వండుకున్నారనుకోండి సాల్ట్ లేకుండా, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఆ మోతాదులో మనం గోంగూరను ఏదో రూపంలో ఇంటేక్ తీసుకుంటున్నాం అనుకోండి, బాడీలో హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగితే ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి. అన్ని ఆర్గాన్స్లో మెయిన్ థింగ్ మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్కాల్ప్ చాలా క్లీన్గా ఉంటుంది. స్కాల్ప్ ఫాలికల్కి హెయిర్ ఫాల్ నిగది అంటే మనకి బ్లడ్ సప్లై బాగుంటుంది కాబట్టి, సో హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవుతుంది. అప్లికేషన్ ఏదైతే మనం అప్లై చేస్తున్నామో అది కూడా మనం తక్కువ మోతాదులో కెమికల్స్ ఉన్నవి చూసుకొని మనం షాంపూస్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో మెయిన్ థింగ్ నా కాన్సెప్ట్ ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి మనం మాట్లాడుతున్నాము, అది కూడా ఏ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తక్కువ అయిపోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే, సో ఐరన్ కంటెంట్ లేకపోవడం వల్ల ఎనిమిక్ కండిషన్స్ అయిపోయి దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది 80% పేషెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి ఎవరైనా హెయిర్ ఫాల్ వచ్చారనుకోండి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒకసారి హిమోగ్లోబిన్ కౌంట్, ఐరన్ అండ్ విటమిన్ B12 టెస్ట్ చేయించమంటుంటాను. ఇవి ఆల్మోస్ట్ నా దగ్గరికి హెయిర్ ఫాల్ వచ్చిన వాళ్ళలో ఆ టెస్ట్లు 3 టెస్ట్లో దగ్గర ఒక అట్లీస్ట్ హిమోగ్లోబిన్ కౌంట్ చూసుకుంటే 9-10 కూడా ఉండట్లేదు. ఐరన్ సప్లిమెంట్ ప్రాపర్గా లేదు, విటమిన్ B12 కూడా చాలా తక్కువ మోతాదులో ఉంది. నేనేం చేస్తాను, సప్లిమెంట్ రూపంలో వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ రూపంలో వెళ్తాను. వీళ్ళకి ఫుడ్ రూపంలో మనం తీసుకుంటే ఎక్కువ మోతాదులో నేను గోంగూరను ప్రిఫర్ చేస్తుంటాను. సో గోంగూర ప్రిఫర్ చేసుకొని గోంగూరను తక్కువ అంటే లైక్ హెవీగా కాకుండా మనం ఆల్మోస్ట్ వారంలో 4-5 సార్లు గోంగూరని ఎక్కువ రిమైనింగ్, మనం పప్పు ఎలా వండుతుంటాం కదా డైలీ, సో గోంగూరతో పాటు రిమైనింగ్ ఆకుకూరలు కూడా వేసుకొని వండమంటాను పప్పు. అలా పప్పు రూపంలో తీసుకుంటున్నాం. అండ్ నైట్ నానబెట్టుకునే దానిలో మనం గోంగూర, జీలకర్ర, మెంతులు, పుదీనా నైట్ వేసుకొని 250 ml వాటర్లో నైట్ నానబెట్టచ్చు, లేదు మార్నింగ్ లేచాక జస్ట్ ఒక 2-3 మినిట్స్ మరీ కషాయంలాగా ఘాటుగా కాకుండా జస్ట్ 2-3 నిమిషాలు వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఆ గోల్డెన్ కలర్ వస్తాయి వాటర్. ఆ వాటర్ మనం ఎక్కువ మార్నింగ్ రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్కి ముందు, అదే లైక్ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసాక తర్వాత ఇమీడియట్గా ఈ వాటర్ తాగడం వల్ల ఇంటర్నల్ మనకి ఇన్ఫెక్షన్స్ ఉండవు. ఐరన్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్స్ బాగుంటాయి. ఈవెన్ మనం హెయిర్ ఫాల్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి మనం గోంగూర, దీనివల్ల మనకి హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, అండ్ హైపర్ టెన్షన్స్ ఉండే వాళ్ళు కూడా కంట్రోల్ అవుతాయి. ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, హెయిర్ హెల్దీగా ఉంటుంది, స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. కాబట్టి గోంగూర తీసుకోండి, మంచి హెయిర్ని మెయింటైన్ చేసుకున్నట్టు అవుతుంది. స్కిన్ కూడా హెయిర్ ఫాల్ అవుతుందంటే స్కిన్ కూడా బాగుండాలి, స్కిన్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. హెయిర్ ఫాల్కి అయితే చాలా బెస్ట్ రెమెడీ అయితే చెప్పారు, మన ప్రేక్షకులు కూడా పాటిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.